నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫిట్నెస్ అనేది చాలా అవసరం. అందుకే ర్యాబిట్ ఫిట్నెస్ సెంటర్ వాళ్ళు కంప్లీట్ ఫ్యామిలీ ఫిట్నెస్ సెంటర్గా మన ముందుకు వచ్చారు. అసలు వాళ్ళ స్పెషాలిటీస్ ఏంటో తెలుసుకుందాం. నాతో పాటు ఉన్నారు ర్యాబిట్ ఫిట్నెస్ సెంటర్ ఫౌండర్ మహేష్. హలో మహేష్ గారు. హాయ్. అసలు కంప్లీట్ ఫ్యామిలీ ఫిట్నెస్ సెంటర్ అంటే అసలు ఎక్కడా చూడలేదు, మీకెందుకు ఆ థాట్ వచ్చింది? అంటే అందరూ ఏమనుకున్నారండి, జిమ్మే ఫిట్నెస్ అని అనుకుంటూ ఉంటారు. సో జిమ్ అనేది కంప్లీట్ బాడీ బిల్డింగ్ కదా. సో మనం ఫిట్నెస్ స్టూడియోని స్టార్ట్ చేయాలి, అండ్ అది అన్ని ఏజ్ వాళ్ళకి ఉండాలన్న ఒక థాట్లో స్టార్ట్ చేసాం. అంటే ఈవెన్ 4 ఇయర్స్ నుంచి 85 ఇయర్స్ వరకు ప్రతి ఒక్కరికి చేయాలని ఉంటుంది, కానీ సహకరించేది బాడీ. అంటే అబోవ్ 50 వాళ్ళకి జిమ్ చేయలేరు, మిషనరీస్ ఉంటాయి, వెయిట్స్ మోయలేరు. సో ఇది కాకుండా చిన్న చిన్న పిల్లలకి, వీళ్ళని కూడా మేము ఫోకస్ చేయాలి, వాళ్ళ నుంచి కూడా మనం ఫిట్నెస్ తీసుకురావాలని ఒక థాట్లో మేము ఫ్యామిలీ ఫిట్నెస్ స్టూడియోని స్టార్ట్ చేసాం. 4 ఇయర్స్ నుంచి ఎంత ఏజ్ అయినా 85 ఇయర్స్ వరకు ఎవరైనా ఫిట్నెస్ సెంటర్లో జాయిన్ అవ్వచ్చు. 4 ఇయర్స్ పిల్లలు అంటే జనరల్గా ఆడుతూ పాడుతూ ఉంటారు, వాళ్ళకి ప్రత్యేకించి ఈ ఫిట్నెస్ ఈ వర్కౌట్స్ ఇవి అవసరమా? ఖచ్చితంగా అవసరం అండి. ఎందుకంటే వాళ్ళలో కూడా ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి బాడీ ఫ్లెక్సిబిలిటీ అండ్ ఫిట్నెస్ మీద అవేర్నెస్, ఇలా ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి కాలంలో మీకు తెలుసు వాటర్ కానీ అండ్ బయట ఫుడ్ కానీ ఇవంతా కూడా కలిసి అయిపోతుంది. సో వాళ్ళ ఇమ్యూనిటీని స్ట్రాంగ్ చేసుకోవాలంటే చిన్నప్పటి నుంచి కూడా మనం ఒక హ్యాబిట్ని వాళ్ళకి క్రియేట్ చేయాలి. జిమ్కి ఫిట్నెస్ సెంటర్కి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అసలు? జిమ్ అంటే కంప్లీట్గా బాడీ బిల్డింగ్ అండి. అంటే మజిల్ బిల్డ్ చేస్తూ ఉంటారు. అంటే మీరు చూస్తుంటే కాంపిటీషన్స్కి వెళ్తూ పెద్ద పెద్ద మజిల్స్ ఉన్న వాళ్ళంతా జిమ్ చేస్తూ ఉంటారు. ఫిట్నెస్ అనేది ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ప్యాటర్న్. అంటే జిమ్ వేరు, కంప్లీట్గా ఫిట్నెస్ వేరు. ఫిట్నెస్లోనే మన దగ్గర వెయిట్ లాస్ వస్తుంది, అండ్ బాడీ మెయింటెనెన్స్ అండ్ పీసీఓడి గురించి కానీ అంటే లాట్ ఆఫ్ ఉంటాయండి బెనిఫిట్స్. అంటే వెయిట్ లాస్ కూడా ఉంటుందా? అంటే ఎందుకంటే దీంట్లో HIIT అనే ప్రోగ్రామ్ ఉంటుంది, హై ఇంటెన్స్ ఇంటర్వల్ ట్రైనింగ్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే స్క్రీన్ బేస్డ్ ఉంటుంది అన్నమాట యాక్చువల్లీ. సో దాంతో చేయడం వల్ల వాళ్ళు మెటబాలిజం బూస్ట్ అయ్యి మేము ఇచ్చే డైట్ని వాళ్ళు ఫాలో అయ్యారంటే సో మంచి వెయిట్ లాస్ రిజల్ట్ ఉంటుంది. ఫిట్నెస్ సెంటర్లో కూడా వర్కౌట్సే కదా ఉండేవి? కంప్లీట్ బాడీ వర్కౌట్స్ ఉంటాయండి. ఓకే, ఈ వర్కౌట్స్ చేయడం వల్ల మీరు పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గిస్తా అంటున్నారు, అది ఎలా సాధ్యం? అంటే మీకు తెలుసు డాక్టర్స్ కూడా అంటున్నారు వీటికి మెడిసిన్ లేదు అని. సో వాటికి ఉన్న సొల్యూషన్ ఒకటే, పర్ఫెక్ట్ డైట్ అండ్ మంచి వర్కౌట్ చేయాలి. సో ఆ వర్కౌట్ అన్నీ మేము డిజైన్ చేసి పెట్టాం పీసీఓడి వాళ్ళకి కూడా. సో ఈ వర్కౌట్ చేయడం వల్ల వాళ్ళకి మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ ఆల్రెడీ చాలామందికి మేము ట్రైన్ చేసాం, వాళ్ళు ఇప్పుడు పాజిటివ్ ఉండి కూడా ప్రెగ్నెన్సీ అయ్యి హ్యాపీగా ఉన్నారు. 2 ఇయర్స్ అవుతుంది కదా ర్యాబిట్ ఫిట్నెస్ సెంటర్ స్టార్ట్ చేసి. ఈ 2 ఇయర్స్లో మీరు మంచి పేరు తెచ్చుకున్నారు మార్కెట్లో, మీ గురించి అందరికీ బాగా తెలిసింది. సో మీ స్పెషాలిటీస్ ఏంటంటే ఏం చెప్తారు? చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఎవరైనా చేయొచ్చు. మెయిన్ స్పెషాలిటీ ఫ్యామిలీ ఫిట్నెస్ స్టూడియో. సో ఇప్పుడు ఉన్నటువంటి టైంలో పిల్లలకి పేరెంట్స్కి కలుసుకునే టైం కూడా దొరకట్లేదు, ఎందుకంటే ఎవరు బిజీలో వాళ్ళు స్కూల్ ఒక పక్క, వాళ్ళ ఆఫీస్ వర్క్స్, వీళ్ళ స్కూళ్ళు, ట్యూషన్స్ ఇలా. సో వీళ్ళందరికీ కలిపి ఒక 1 అవర్ హ్యాపీగా టైం స్పెండ్ చేసేది ఏదైనా ఉందంటే ర్యాబిట్ ఫిట్నెస్. అంటే ఏ ఏజ్ వాళ్ళకు ఆ ఏజ్ వాళ్ళకు అంటే స్పెషల్ కేర్ ఉంటుందా? ఇప్పుడు చిన్నపిల్లలు నుంచి 85 ఇయర్స్ అంటే చాలా పెద్దవాళ్ళు, ప్రతి ఒక్కరి విషయంలో కేర్ ఉంటుందా? ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ట్రైనింగ్ ఉంటుందండి. అంటే ఒక్కొక్కరికి చిన్నపిల్లలకి ఒకలాగా అండ్ కొంచెం ఏజ్ వాళ్ళకి ఒకలాగా అండ్ మీడియం ఏజ్ వాళ్ళకి ఒకలాగా. సో వాళ్ళకి ఎలా అనేది మా ట్రైనర్స్ వాళ్ళని ట్రైన్ చేస్తారు. ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉన్నారా ర్యాబిట్ ఫిట్నెస్ సెంటర్లో? యా అండి, 100% ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉన్నారండి అండ్ సర్టిఫైడ్ ట్రైనర్స్ ఉన్నారు. ఓకే, ఫుడ్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? ఇప్పుడు ఫుడ్ కూడా మేము స్టార్ట్ చేసామండి, ఎందుకంటే చాలామంది పర్ఫెక్ట్గా వస్తారు, వర్కౌట్ చేస్తారు కానీ డైట్ ఫాలో అవ్వరు, వాళ్ళకి చేసుకునే టైం ఉండదు. సో వాళ్ళని కూడా మేము మంచిగా ఫుడ్ చేసి పెడితే బాగుంటుంది అనే వేలో మేము స్టార్ట్ చేసాము, అండ్ మంచిగా కూడా జనాలు తీసుకుంటున్నారు వాటిని. అంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళకు మంచి హెల్తీ ఫుడ్ కూడా కావాలంటే మీరు ప్రొవైడ్ చేస్తారు? ప్రొవైడ్ చేస్తాం. అంటే వాళ్ళ ఫిట్నెస్ సెంటర్ అవునండి, వాళ్ళు BMI చెక్ చేసిన తర్వాత సో వాళ్ళకి ఏది కావాలి, ఎలాంటి డైట్ కావాలి, వీళ్ళకి ఏది ఇస్తే వెయిట్ లాస్గా, బాడీ మెయింటెనెన్స్గా అండ్ వెయిట్ గెయిన్కి కూడా వస్తుంటారు మా దగ్గర. సో ఇట్ డిపెండ్ ఆన్ బాడీ టైప్ అండి, వాళ్ళకి ఏదైతే గోల్ ఉందో సో వాటి మీద మేము ఫుడ్ ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. జిమ్ అంటే నాకు తెలిసి ఎక్కువ యూత్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, 50 ఇయర్స్ వరకు కూడా వెళ్తూ ఉంటారు జిమ్కి, ఆ తర్వాత కొంచెం వర్కౌట్స్ చేయడం కష్టం అవుతుంది. సో మీ ఫిట్నెస్ సెంటర్లో ఎలా ఉంటుంది?
అదేనండి, మీరు మీరు అన్నట్టుగా ఇప్పుడు 50 ఏజ్ వరకు చేయగలుగుతారు, తర్వాత వాళ్ళ బాడీలో స్టామినా ఉండదు. సో ర్యాపిడ్ ఫిట్నెస్లో ఏంటంటే కంప్లీట్గా స్టామినాని బూస్ట్ వాళ్ళ ఇమ్యూనిటీని బూస్ట్ చేసేటువంటి వర్కౌట్స్ మా దగ్గర ఉంటాయి. సో ఏదైతే వాళ్ళ స్టామినా కోల్పోతూ ఉంటారో వాటిని మళ్ళీ మనం మేము రీబూస్ట్ చేసుకుంటూ తీసుకెళ్తాం. సో అదే మా ర్యాపిడ్ ఫిట్నెస్ స్పెషల్. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పగలరా, ఎలా ఉంటుంది వర్కౌట్స్ అంటే ఎలా చెప్తారు? పిల్లలకి ఏ విధంగా ఉంటుంది, పెద్దవాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, యూత్కి ఎలా ఉంటుంది? అంటే చిన్నపిల్లలకి లేడీస్ కూడా ఉంటుంది కదా, ఫ్యామిలీ అన్నారు. ఫ్యామిలీ మొత్తం అండి, లేడీస్కి జెంట్స్కి చిన్నపిల్లలకి పెద్ద అందరికీ ఉంది. అంటే చిన్నపిల్లలకి ఏంటంటే వెయిట్స్ ఏమి మోపించామండి, వెయిట్స్ అవన్నీ కాకుండా నార్మల్గా వర్కౌట్స్ చిన్న చిన్నవి జంపింగ్స్ ఏవైతే ఉంటే అవి చేయిస్తూ ఉండే. యూత్కి వాళ్ళ టార్గెట్ బేస్ చేసుకుంటే మినిమం వెయిట్, సో మినిమం మజిల్ వాళ్ళకి కావాలి కాబట్టి వాటి మీద వెయిట్ ఏదైతే ఉంటుందో అవి ఇచ్చి అవి వర్కౌట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకా ఎవరైతే ఏజ్డ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి వాళ్ళకు లైట్ వెయిట్ ఇచ్చి అండ్ స్పెషల్గా ట్రైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి నీ పెయిన్ ఉంటుంది, బ్యాక్ పెయిన్ వస్తుంటుంది, అండ్ థైరాయిడ్ ఉంటుంది, అండ్ డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో దాన్ని బేస్ చేసుకొని మేము వర్కౌట్ చేయడం అనేది డిజైన్ చేసి పెడతాం. కొన్ని జిమ్స్లో అంటే చాలా మటుకు మనం చూస్తుంటాము స్టెరాయిడ్స్ కూడా వాడుతూ ఉంటారు మజిల్ గెయిన్ అవ్వడానికి. సో దాని గురించి మీరు ఏమంటారు? అంటే అదేనండి, మీరు హెల్దీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తా అంటున్నారు కదా, సో వీటి గురించి ఏమంటారు? సో అదేనండి, ఇప్పుడు యూత్ చాలామంది తెలియకుండా అంటే ఇక్కడంటే అక్కడ జిమ్స్లలో ఏవంటే అవి స్టెరాయిడ్స్ తీసేసుకొని లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. అండ్ స్టెరాయిడ్స్ కూడా తీసుకోవాలంటే దానికి ఒక ప్రొఫెషనల్ ఎవరైతే ట్రైనర్స్ ఉంటారు. స్టెరాయిడ్స్ ఎట్లాగూ హెల్త్కి హానికరమే అంతేనా? అవునండి. అంటే ఇప్పుడు కొంతమంది బాడీ బిల్డింగ్ కోసం వాళ్ళు ఆ గోల్ని రీచ్ చేసుకోవడం కోసం ఇప్పుడు మీకు తెలుసు కొన్ని మూవీస్లలో వాటి కోసం స్టెరాయిడ్స్ తీసుకుంటూ ఉంటుంది. మళ్ళీ వాటిని వాష్అవుట్ చేసుకోవాలి, దాని ప్రాపర్ డోస్ అది ఎలా అనేది కూడా పర్ఫెక్షన్గా తీసుకుంటేనే బాగుంటుంది అనేది. మీ ర్యాబిట్ ఫిట్నెస్ సెంటర్లో అలాంటి వాటికి చోటు లేదు కదా స్టెరాయిడ్స్? అస్సలు మాకు సంబంధం లేదండి, మేము స్టెరాయిడ్స్ కానీ అండ్ ప్రోటీన్స్ ఇవన్నీ కూడా మేము అంటే అలో చేయము. అండ్ న్యాచురల్ ఏదైతే ఫుడ్లో ప్రోటీన్స్ ఉంటాయో వాటిని మాత్రం మేము రికమెండ్ చేస్తాం. ఎక్కడెక్కడ ఉన్నాయి బ్రాంచెస్? యా మంది ఆల్రెడీ హైదరాబాద్ మణికొండలో ఉంది, బెంగళూరు వైట్ ఫీల్డ్, తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్డు, అంటే కడపలో ఒకటి ఉందండి, అండ్ అప్కమింగ్ విజయవాడ, నంద్యాల, ప్రొద్దుటూరు, అండ్ ఇంకొన్ని మన గచ్చిపల్లిలో చాలా ఓపెన్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. అంటే మీ దగ్గర ర్యాబిట్ ఫిట్నెస్ సెంటర్లో జాయిన్ అవ్వాలంటే ఎలా? సో నార్మలే అండి, అంటే వచ్చి వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అంటే వాళ్ళ గోల్ ఏంటి? రెగ్యులర్గా రావాల్సి ఉంటుందా ఏంటి? చాలామందికి చూసే వాళ్ళకి ఇది ఒకటి, కొన్ని రోజులు చేస్తే సరిపోతుందా లేకుంటే రెగ్యులర్గా రావాలా, ఇలాంటి డౌట్స్ ఉంటాయి. వాళ్ళకి ఏం చెప్తారు? ఫిట్నెస్ అనేది ఎవ్రీడే అదొక హ్యాబిట్ అండి. మనకు బ్రేక్ఫాస్ట్ ఎలానో ఎలా అయితే డైలీ మనం తీసుకుంటామో అలా మన వర్కౌట్ అనేది మినిమం మన కోసం 1 అవర్ టైం స్పెండ్ చేయాలండి. ఓకే, సో అదొక హ్యాబిట్ కంపల్సరీ మనం పెట్టుకోవాలి. ఎప్పటి వరకు చేయాలంటే మన లైఫ్ ఉన్నంత వరకు చేస్తూనే ఉండాలి. వర్కౌట్ చేస్తే అంత ఆరోగ్యంగా ఉంటాం, దానికి తగ్గట్టు హెల్దీ ఫుడ్ కూడా తీసుకోవాలి. అవునండి, 1 మంత్ వర్కౌట్ చేశారంటే 1 ఇయర్ లైఫ్ స్పాన్ పెరిగినట్టే అండి వాళ్ళకి. ఇంకోటి మైండ్ కూడా చురుగ్గా పనిచేస్తుంది. 100% అండి, ఫిట్నెస్ వల్ల. అవునండి, ఫిట్నెస్ వల్ల ఏంటంటే మంచిగా బ్లడ్ ప్యూరిఫికేషన్ అవుతుంది, బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది. అండ్ యాంగ్జైటీ ఉన్న వాళ్ళు, వాళ్ళు చాలామంది ఇప్పుడు మీరు చూస్తున్నారు డిప్రెషన్కి వెళ్తున్న వాళ్ళు, వీళ్ళందరికీ కూడా పాజిటివ్గా ఉంటారన్నమాట. అండ్ పర్ఫెక్షన్ అంటే థింక్ చేసే వే చేంజ్ అవుతుంది ఫిట్నెస్ చేయడం వల్ల. ఇంకో డౌట్ ఏంటంటే చాలామంది మెషిన్స్ కొని ఇంట్లోనే జిమ్కి సంబంధించినవి అన్నీ తెచ్చిపెట్టుకొని ఇంట్లోనే వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. అలా వర్కౌట్స్ కూడా చేయొచ్చా? మీ దగ్గరకు వస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? రెండింటికి డిఫరెన్స్ చెప్పమంటే? యా అండి, అంటే వాళ్ళ మిషన్ ఇప్పుడు చెప్పాలంటే 90% పీపుల్ అందరి ఇళ్ళల్లో కూడా మిషన్స్ అన్నీ ఉన్నాయండి. అంటే ప్రాపర్ గైడెన్స్ ఉండాలి వితౌట్ ట్రైనర్ లేకుండా. సో మనం ఏదంటే అవి చేసామనుకోండి అది పర్ఫెక్షన్ ఉండదు. అండ్ ఫ్లోర్ మ్యాట్స్ ఉండవు వాళ్ళ దగ్గర, సో ఎలా పడితే అలా చేస్తే ఇంజూర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇంట్లో చేసుకున్నా కూడా అంత మోటివేషన్ ఉండదు. మనం జిమ్స్కి ఫిట్నెస్కి వెళ్ళామంటే చాలామంది చేస్తూ ఉంటారు. ఇంకోటి ఇంట్లో లేజినెస్ ఉంటుంది, కరెక్ట్ టైంకి మనం చేయలేము, అనుకున్న విధంగా చేయలేము. నేను పంచువాలిటీ ఉండదు, ఎందుకంటే మందే కదా చేద్దాం, ఈరోజు కాదు ఈవినింగ్ చేద్దాం లేదు రేపు చేద్దాం ఇలా స్కిప్ చేసుకుంటూ ఫైనల్లీ చేయడమే ఆపేస్తారు. మీరు ఎవరు ఇలా చూసుకున్నా కూడా డస్ట్ పట్టిపోయి ఉంటాయి. సో మీ దగ్గర పిల్లల్ని జాయిన్ చేయాలి, పెద్దవాళ్ళని జాయిన్ చేయాలి లేకుంటే ఆల్ ఏజ్ గ్రూప్స్ మీ దగ్గర జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకు మీరు ఏం చెప్తారు? కంప్లీట్ ఫ్యామిలీ వచ్చి జాయిన్ అవ్వచ్చు అండి. ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకొని వచ్చి మీ దగ్గర జాయిన్ అవ్వచ్చు, అందరినీ హెల్దీగా ఉంచుతారు,
మంచి వర్కౌట్స్ ఉంటాయి, మంచి ఫుడ్ కూడా ఉంటుంది కావాలంటే, అంతేనా? హెల్తీ ఫుడ్ ఉంటుంది, హెల్తీ జ్యూసెస్ ఉంటాయి, అండ్ మంచి సలాడ్స్ ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. సి మెయిన్ ఏంటంటే ఫ్యామిలీ అందరూ వచ్చి చేయడం వల్ల హెల్తీ ఫ్యామిలీని వెల్తీ ఫ్యామిలీ అంటారు కదా, సో హెల్తీ ఫ్యామిలీని చేయాలన్న ఇది గోలే మాది. ప్రతి ఒక్క ఊర్లో కూడా మన ర్యాపిడ్ ఫిట్నెస్ ఉండాలి, అందరూ హెల్తీగా ఉండాలని ఒక థాట్లో స్టార్ట్. ఇద్దరు ఇద్దరు కాదు, ఫ్యామిలీలో అందరూ ఫిట్గా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అంటారు. అవునండి, చాలామంది మీరు చూసే ఉంటారు ఇంట్లో వాళ్ళ హస్బెండ్ ఒకరో ఇద్దరో చేస్తూ ఉంటారు. అవును, ఒక్కొక్కరి ఇంట్లో ఆయంత కూడా ఉండదు. అవునండి. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఫిట్నెస్ అవసరము, అందుకే ర్యాబిట్ ఫ్యామిలీ ఫిట్నెస్ సెంటర్ ఉంది, జాయిన్ అవ్వండి అని చెప్తున్నారు. థ్యాంక్ యూ మహేష్ గారు. మీరు ర్యాబిట్ ఫిట్నెస్ సెంటర్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేయొచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.